వి న్యూస్కు స్వాగతం. నా పేరు కుల్సుమ్ బత్తుల్. నర్సీపట్నంను జిల్లాగా చేసి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ డాబూరి శ్రీకాంత్ గార్ కోరారు. అల్లూరి 123వ జయంతి సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాలలోని సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు యువత అధ్యక్షులు లాలం మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. जोहार सीताराम राजू, जोहार सीताराम राजू, जोहार सीताराम राजू, जोहार सीताराम राजू, जोहार सीताराम राजू. మన్యం ప్రజల కోసం ఆయన ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తిగా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని స్మరించడం ఎంతైనా అభినందనీయమన్నారు. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కృష్ణదేవపేట అల్లూరి పార్కు అభివృద్ధి కోసం గత ఏడాది నిధులు మంజూరు చేసినట్టు మంత్రి ప్రకటించినా ఇంతవరకు పనులు ప్రారంభం కాకపోవడం విచారకరమన్నారు. ఇలాంటి విషయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో గాలి రమణ, అయ్యన్న కాలనీ యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారు 123వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి ఆయన ఒకసారి స్మరించడం జరిగిందండి. ఆయన చేసిన పోరాటాలు, ఆయన చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు వదిలిన త్యాగాలు ఈనాటి యువత అందరికీ కూడా చాలా ఆదర్శప్రాయమైన వ్యక్తి అండి. ఆయన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు నర్సీపట్నాన్ని జిల్లాగా ప్రకటించి ఈ జిల్లాకి ఆయన పేరుని పెడితే తరతరాలకి కూడా ఆయన గుర్తుండిపోతారండి. అందువల్ల ఈ విధంగా అధికారులకి నాయకులకి కూడా మీకు తెలియచేసుకుంటుంది ఒకటేనండి. అల్లూరి సీతారామరాజు గారు అందరికీ ఆదర్శప్రాయుడు అండి, కనుక ఆయన పేరుని ఈ జిల్లాకి ప్రకటించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి భారత స్వతంత్ర పోరాటంలో విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఒక విప్లవ కెరటం. మరి ఆయన చేసిన సాయుధ పోరాటం భారత స్వతంత్ర సమరంలో ఒక ప్రత్యేక అధ్యాయం. మరి సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని భావించి ప్రాణాలను సైతం వదిలిన అలానే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మరి తిరిగిన ఈ గడ్డపై మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో మరి నర్సీపట్నంని ఒక హెడ్ క్వార్టర్గా చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటూ మరి అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వెంటనే అయ్యన్న కాలనీ యూత్ ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని